KLM Fashion Mall Samar Pistrana Business Breakfast Showకి స్వాగతం. Talks with China are going well. ఇది డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ నైట్ చేసిన ఒక ట్వీట్. సో ఈ ట్వీట్ ప్రభావం ఇప్పుడు మార్కెట్స్ మీద కనిపిస్తుంది, ఏషియన్ మార్కెట్స్ మీద. సో ఏషియన్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ విత్ సిగ్నిఫికెంట్ గెయిన్స్. సో లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ అప్ 200 points అండ్ ఇప్పుడు మనకు ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా 10,916 ఆల్మోస్ట్ ఒక 80 points లాభంతో కనిపిస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని ఇక్కడ డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది. బట్ మా వాళ్ళు ఇంకా నిద్ర మొత్తం వదల. సో దే ఆర్ స్టిల్ స్లీపింగ్. సో ఆఫ్ కోర్స్ ఫెడరల్ రిజర్వ్తో మళ్ళీ ఏదైనా తంపులు పెట్టుకుంటే తప్ప అవకాశాలు మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ డౌ జోన్స్కి నవంబర్ తర్వాత ఇది వరుసగా 3 రోజులు లాభపడటం మళ్ళీ మొదటిసారిగా భావించవచ్చు. సో మన మార్కెట్స్ అఫ్కోర్స్ గ్లోబల్ మార్కెట్స్తో సంబంధం లేకుండా పెరిగాయి లాస్ట్ ఫ్యూ డేస్గా. వీఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ది అదర్ గ్లోబల్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్. సో కాకపోతే ఇవాళ మాత్రం గ్లోబల్ మార్కెట్స్ క్యూస్తో ఆసరాతో పెరగాల్సిన పరిస్థితి, ఎందుకంటే క్రూడ్ $59 దగ్గరికి వచ్చేసింది మళ్ళీ. అలాగే బిగ్ ఎలక్షన్ ప్రామిసెస్ నిన్న కూడా మనం చూసాం. అగ్రవర్ణాల పేదలకి 10% కోటా అంటూ ఒక ఎన్నికల తాయిలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం చూసాం. సో అలాగే మరికొన్ని ఎలక్షన్ ప్రామిసెస్. ఇవన్నీ అఫ్కోర్స్ రిజర్వేషన్ కోటా అనేది ఎకనామికల్ బర్డెన్ కాకపోవచ్చు, బట్ మిగతావి ఎకనామికల్ బర్డెన్ అయ్యే అంశాలను కొన్నింటిని ఆయన ప్రామిస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైక్ బీపీఎల్ ఫ్యామిలీస్ కంటే బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్కి నెలకు 2 నుంచి 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు అనేది ఒకటి మనకు వినిపిస్తున్న వార్త. అలాగే ఫార్మర్స్కి ఒక లోన్ వైవర్ లాంటిది, లేదా డైరెక్ట్గా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసినట్లుగా రైతు బంధు లాంటి పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఎలక్షన్స్ దృష్ట్యా. సో ఒక పాపులర్ రిఫార్మ్ థ్రెట్ అనేది మార్కెట్స్ ఫీల్ అవుతున్న అంశం. సో ఒకవేళ అదే జరిగితే ఎక్స్చెక్కర్ మీద అంటే ప్రభుత్వ ఖజానా మీద మళ్ళీ భారం పట్టడం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైనా అదుపు తప్పే అవకాశాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్న అంశాలు. సో మేబీ వీటి ప్రభావం కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఎర్నింగ్ సీజన్ ఇవాళ నుంచి ప్రారంభమవుతుందని అనుకోవచ్చు, ఎందుకంటే IndusInd బ్యాంక్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. IndusInd బ్యాంక్ రిజల్ట్స్లో మేబీ ఫస్ట్ టైం వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతాయి ఆఫ్టర్ మెనీ క్వార్టర్స్ అనేది చెప్తున్నారు, ఎందుకంటే స్లిపేజెస్ పెరగబోతున్నాయట. సో మేబీ అరౌండ్ 400 crores ఉన్న లాస్ట్ క్వార్టర్ స్లిపేజెస్ ఇప్పుడు 2,500 crores పెరిగే అవకాశాలు ఉన్నాయి. మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ కుడ్ బి ఆయిల్ అండ్ ఎఫ్ఎస్ సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్ట్ అయ్యే అవకాశాలు, కాబట్టి దాని ద్వారా ఒక స్లిపేజెస్ అనేవి మనకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ IndusInd బ్యాంక్. బట్ మార్కెట్స్ని లీడ్ చేస్తుంది మాత్రం ప్రస్తుతానికి ICICI బ్యాంక్. సో చాలా స్ట్రాంగ్గా నియర్ లైఫ్ టైం హైస్కి వచ్చేసింది. 380 రూపీస్ దగ్గర నేను క్లోజ్ కావడం చూసాం. సో ఇయర్ టు డేట్ చూస్తే 6% పెరిగింది. సో ICICI బ్యాంక్ 6% పెరగటం విశేషం. కొన్ని బ్యాంక్స్ ఒక రోజులోనే పెరుగుతాయి. నేను కూడా ICICI బ్యాంక్ 3% పెరిగింది. బట్ ICICI బ్యాంక్ చాలా కాలం 300 నుంచి 350 మధ్యలోనే అటు ఇటు కదలాడి ఆల్మోస్ట్ 2 years వేధించిన తర్వాత ఇప్పుడు పెర్ఫామ్ చేస్తుంది అండ్ లీడ్ చేస్తుంది. HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్ కొద్దిగా వెనుకడుగు వేశాయి. అయితే వాటిలో కూడా షార్ట్స్ చాలా బిల్డ్ అయి ఉన్నాయి. మేబీ వాటిలో ఎప్పుడైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది లాస్ట్ ఫ్యూ ఆల్మోస్ట్ వీక్స్గా అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్. అండ్ ఇప్పుడు కూడా మనకు నిఫ్టీ లెవెల్తో కంపేర్ చేస్తే 100 points హైయర్ లెవెల్స్ దగ్గరే బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో 10,900, 10,950 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని మనం గత కొద్ది రోజులుగా పదే అనుకుంటున్నాం. లాస్ట్ మేబీ 6 monthsలో 8 times ఆ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది నిఫ్టీ. సో ఈసారి కూడా అలాగే ఇప్పుడు కూడా 9వ సారి కూడా అలాగే జరుగుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏదైనా బ్రేక్అవుట్ వస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. సో 10,600 సమీపానికి రావటం, మళ్ళీ 10,900, 950కి వెళ్ళటం, ఈ తతంగం మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం నిఫ్టీకి సంబంధించి. అలాగే నిఫ్టీ బ్యాంక్ న్యూ హైని ఏమైనా టచ్ చేస్తుందా జనవరిలో అనేది కూడా మనకు చూడాల్సిన అంశం. సో బ్యాంక్స్ ఆర్ క్లియర్ లీడర్స్, మేబీ ఫాలోడ్ బై ఐటీ అఫ్ కోర్స్. ఇన్ఫోసిస్ మనం చూస్తున్నాం బైబ్యాక్ అండ్ స్పెషల్ డివిడెండ్ని కన్సిడర్ చేయడం కోసం. ఎల్లుండి బోర్డు మీటింగ్ జరగబోతోంది. సో ఐటీ స్టాక్స్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్. except for rupee gyrations. Cash books, cash chala on the balance sheets lo. దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దానికి సంబంధించి మల్లగొల్లాలు పడుతున్నాయి. టీసీఎస్ ఇప్పటికే 2 సార్లు మనం బైబ్యాక్ చేయడం చూసాం. ఇన్ఫోసిస్ కూడా 2వ సారి బైబ్యాక్ కోసం సిద్ధమవుతోంది. సో ఇవన్నీ మనం ఆయా స్టాక్స్ ఆయా సెక్టర్స్ పట్ల కనిపిస్తున్న ప్రధాన అంశాలు. అనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్లీ మార్కెట్స్ జనవరి సిరీస్కి సంబంధించి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారు? యా, ప్రాబ్లమ్ మనం ఎవ్రీడే ఒకటే చెప్తున్నాం అండి, బయాన్ డిప్స్గానే మార్కెట్ సూచిస్తుంది ఈ స్టేజ్లో కూడా అని. బట్ అగైన్ 10,985 ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ లాస్ట్ 3 months హై చూస్తే కనుక ఇట్ ఈస్ 10,985. సో ఎవ్రీ టైం 10,900 దాటంగానే కొద్ది సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా అదే వస్తుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 10,923 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది విచ్ ఈస్ స్వింగ్ హై. సో ఒకవేళ 923 దాటినా కూడా 985 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీలో ఉంది. సో నిఫ్టీ పరంగా డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది చేసుకోవచ్చు బిట్వీన్ 920 అండ్ 950 అని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ మనం పదే చెప్తున్నాం అవుట్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని అని. సో లాస్ట్ టైం నిఫ్టీ 10,985 ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ వాజ్ 27,364. సో నిఫ్టీ స్టిల్ 150 పాయింట్స్ అవే ఫ్రమ్ ద ప్రీవియస్ హై. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక నేను క్లోజింగ్ 27,509 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇట్స్ ప్రాబ్లీ వే హెడ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది మనకి నిఫ్టీ. సో ఇప్పుడే మీరు అన్నట్టు డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఇఫ్ నాట్ ఇన్ జనవరి ఫిబ్రవరి కల్లా 28,388 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది బ్రీచ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 850-900 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్గా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ కట్టే ఛాన్స్ అయితే కనిపించలేదు విచ్ ఈస్ 27,013. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్స్గా చెప్పొచ్చు, ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం ఇమీడియట్లీ అయితే లేదనిపిస్తుంది. అండ్ మనం పిఎస్యూ బ్యాంక్ చార్ట్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 200 అబోవ్ రావటం చూసాం. 200 మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చిందంటే దాని ఇండికేషన్ ప్రాబ్లీ దే అవుట్ పర్ఫామ్ ఫర్ సమ్ టైమ్ అని నా ఉద్దేశం. సో పిఎస్యూ స్పేస్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ ఇవ్వచ్చు. ఎక్సెప్ట్ ఫర్ IndusInd Bank, ఓన్లీ ప్రైవేట్ బ్యాంకింగ్లో అదొకటే వీక్గా ట్రేడ్ అవుతుంది, మిగతావన్నీ కూడా అబౌట్ 200 ఉన్నాయి. ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ICICI బ్యాంక్ ఆల్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అవటం చూసాం మనం. సో 375.30 ఆల్ టైమ్ హై, నిన్న 380 అరౌండ్ క్లోజ్ అయింది. సో ఇలా క్లోజింగ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా 3-5% అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్టాక్ని బై ఆన్ డిప్స్గా సూచిస్తున్నాం. సో ఎర్నింగ్ సీజన్ గంట మోగుతోంది. IndusInd Bank ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతుంది అండ్ ఇన్ఫోసిస్ ఎల్లుండి బోర్డు మీటింగ్ ఉంది. సో ఎటువంటి అవుట్ పెర్ఫార్మెన్స్, అండర్ పెర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఒకటండి, ఎర్నింగ్ సీజన్ మనం పదే మాట్లాడుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ ఫైనాన్షియల్స్ విల్ డ్రైవ్ ద స్టాక్ ప్రైస్ అని మనం పదే మాట్లాడుకుంటామండి. సో ఈ క్వార్టర్ అనేది చాలా కీలకం కాబోతుంది బికాస్ ఆఫ్ ఆ లాట్ మెనీ ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 3-4 months. అవన్నీ ఇక్కడ ఇంకల్కేట్ అయ్యి ఇప్పుడు అకామిడేట్ అయ్యి ఈ రిజల్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఐ థింక్ కొద్దిగా క్రూషియల్ అని చెప్తాను ఈ క్వార్టర్ రిజల్ట్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఇంతకుముందు ICICI బ్యాంక్ గురించి మాట్లాడుకున్నామండి ఓపెనింగ్ కామెంట్స్లో, వసంత్ గారు కానివ్వండి, రాజేంద్ర గారు కానివ్వండి, మనం పదే రికమెండ్ కూడా చేస్తూ వస్తున్నామండి వాల్యుయేషన్ యాంగిల్స్లో. సో డెఫినెట్లీ కార్పొరేట్ బ్యాంక్స్ వైపు డెఫినెట్లీ చూడాలండి. వాళ్ళ కామెంటరీ ఎలా ఉంది, వాళ్ళ అవుట్లుక్ ఎలా ఉంది, మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంది, వాళ్ళ అవుట్లుక్ ఎలా కనబడుతుంది అనేది డెఫినెట్లీ అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఎస్పెషల్లీ బ్యాంక్స్ లైక్ ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ విల్ లీడ్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే వాల్యుయేషన్ యాంగిల్లో మిగతా HDFC కానివ్వండి, కోటక్ కానివ్వండి, దే ఆర్ కొద్దిగా హైలీ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఆపర్చునిటీ ఐ థింక్ ఫ్రంట్ లైన్లో కొద్దిగా వెనకాల కనబడే ICICI, యాక్సిస్ లాంటివి తీసుకుంటాయనేది నా ఒపీనియన్. దాంతోపాటు మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మనం రికమెండ్ చేస్తూ వచ్చామని, DCB కానివ్వండి, KVB కానివ్వండి, ఇలాంటి వైపు కూడా డెఫినెట్లీ వాటి రిజల్ట్స్ అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఐ థింక్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ NBFCs ఏదైతే మనం చూసామో ఇన్సిడెంట్స్ కానివ్వండి, వాటి ఆ లైమ్ లైట్లో చూసుకుంటే మార్కెట్ షేర్ గెయిన్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ కనబడుతుంది. సో నా సజెషన్, వాచ్ ద రిజల్ట్స్ ఫర్ కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ కొద్దిగా రెడీగా ఉండమని చెప్తానండి మీ మనీ డిప్లాయ్ చేయడానికి కూడా, ఎస్పెషల్లీ ఇన్ మిడ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. అండ్ అదేవిధంగా NBFCs కూడా కొద్దిగా రాడార్లో పెట్టుకోమంటారండి. మేబీ ఇప్పుడైతే పాజిటివ్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ యాంగిల్స్ ఐ థింక్ యూ షుడ్ వాంట్ దెమ్ టు కీప్ ఆన్ రాడార్, కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండమంటాను. రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ మేనేజ్మెంట్ టోన్ ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. ఎనీవేస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తామండి రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా. ఎనీవేస్ ఈరోజు IndusIndతో స్టార్ట్ అవుతుంది ప్రైవేట్ బ్యాంక్స్. సో నా సజెషన్ అయితే జస్ట్ కీప్ ఎ క్లోజ్ వాచ్ అని చెప్తాను. దాంతోపాటు క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఐ థింక్ మేనేజ్మెంట్ కామెంటరీ అయితే చాలా పాజిటివ్గా ఉంటుందండి లాస్ట్ 2-3 quarters. ఇప్పుడు కూడా కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం కనబడుతుంది, రిజల్ట్స్లో కూడా కొద్దిగా పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మీరు దాన్ని కూడా కొద్దిగా లైమ్లైట్లో పెట్టుకోవాలండి, రాడార్లో కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ Cummins కానివ్వండి, L&T కానివ్వండి మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఐ థింక్ వాటి రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయమని చెప్తాను, మేనేజ్మెంట్ టోన్ కూడా అబ్జర్వ్ చేయమని చెప్తాను. దాంతోపాటు కన్సంప్షన్ స్టాక్స్ గురించి మనం పదే పదే మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ సెక్టర్ వైపు కొద్దిగా చూడమని చెప్తాను, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ అలైన్మెంట్ చూసుకోమని చెప్తాను. క్యాపిటల్ గూడ్స్, కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ అండ్ కన్సంప్షన్. సో ఈ ఐ థింక్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 months అండి. సో ఇప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేసి ఐ థింక్ యూ కెన్ టేక్ ఏ కాల్ అని చెప్తాను. బట్ బీ రెడీ విత్ యువర్ మనీ టు డిప్లాయ్ ఇన్ ద నెక్స్ట్ 6 months అనేది నా ఒపీనియన్. సో సంక్రాంతి బొమ్మలు ఇవాళ నుంచి విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఇవాళ రిలీజ్ అయింది ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్స్లో, అండ్ ఎర్లీ మార్నింగ్ షోస్ కొన్ని విడుదలయ్యాయి. స్పందన మిశ్రమంగా ఉంది, కొంతమంది బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ సాగదీశారు, బట్ సెకండ్ హాఫ్ బాగుంది అంటూ కొన్ని రివ్యూలు వస్తున్నాయి. బట్ ఎనీవే ఎన్టీఆర్స్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారి ఆరాధ్య దైవం, మళ్ళీ ఆంధ్రులు అంటే తెలంగాణ వారికి కాదా అని అనుకోవచ్చు. సో తెలుగువారికి అభిమాన నాయకుడు, ప్రాంతాలతో కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా అందరూ యూనివర్సల్గా ఆదరించే ఏకైక నాయకుడు బహుశా ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ బయోపిక్ ఇవాళ విడుదలైంది. లెట్స్ సీ, ఇంకా రివ్యూస్ పూర్తి స్థాయిలో రావాలి. ప్రొఫెషనల్ రివ్యూస్ వస్తే కానీ మనం సినిమా ఎలా ఉంది అన్నది చెప్పలేము. డెఫినెట్లీ ఎన్టీఆర్ లాగా బాలకృష్ణ చేయలేరు, అందులో ఎటువంటి సందేహం ఎవరికన్నా ఉండదు కదా. కాకపోతే క్రిష్ ఎంత బాగా తీశారు సినిమా, అది చూడాలి. అలాగే ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఏ మేరకు మెప్పించారు, అండ్ విజయ బాలన్ ఎటువంటి రోల్ పోషించారు, అలాగే నిత్యా మేనన్ సావిత్రిగా ఎలా ఉన్నారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. అండ్ మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయంటే మిలీనియల్స్కి అయితే ఇప్పటికీ ఎన్టీఆర్ ఈజ్ ఏ అన్నోన్ పర్సన్, బట్ పాత వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అందరి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కాగలిగారా లేదా మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. చిన్న విరామం తర్వాత మెయిల్స్, కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కుమార్, హైదరాబాద్ నుంచి. హలో, అడగండి కుమార్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మేము కరూర్ బ్యాంక్, వైశ్య బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నామండి లాంగ్ టర్మ్ కోసం. ఏ రేట్లో తీసుకోమంటారు సార్? రెండు ఏ రేట్లో కొనుక్కోవచ్చు? కరూర్ వైశ్య బ్యాంక్ ప్రాబ్లీ బాటమ్ అవుట్ అయితే అన్నట్టు అనిపిస్తుంది. 3 months లో చూస్తే కనుక 73, కరెంట్లీ 92 ఉంది ప్రైస్. సో డెఫినెట్లీ యూ క్యాన్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి. సో ఏ రేటు అంటే మళ్ళీ 72 వస్తుందో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ అండి. నా ఉద్దేశంలో 20 day మూవింగ్ యావరేజ్ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఈజ్ 87. సో 92 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 87 and 83 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్ కూడా సిమిలర్ ఎగ్జిబిట్ చేస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. నా ఉద్దేశంలో 112 నుంచి 115 దాకా నెక్స్ట్ 1 yearలోనే వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 15-20% పెరిగే ఛాన్స్ ఉంది. ఫెడరల్ బ్యాంక్ కూడా 91 దగ్గర 220 day మూవింగ్ యావరేజ్ ఉంది. సో బిట్వీన్ 91 and 87 is 200 day మూవింగ్ యావరేజ్. సో ఈ రెండు ప్రైస్ పాయింట్స్లో మీరు డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయొచ్చు. తర్వాత కాలర్ తిరుపతి నుంచి శ్రీధర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నేను మొన్ననే ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాను, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ లంసమ్ గా ఇన్వెస్ట్ చేశాను 10,000. అవి రెండు మంచిగా 5-star రేటింగ్ ఉందని చేశాను. ఆ తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీస్ వచ్చి నేను 150 లో కొన్నాను, ఇప్పుడు యావరేజ్ చేసుకొచ్చాను. బజాజ్ ఇండస్ట్రీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్ ఓకే, బాగా తగ్గింది ప్రకాష్ ఇండస్ట్రీస్. ఇక్కడ యావరేజింగ్ కి అనుకూలంగా ఉందా? I think metal pack overall weak ga undandi. I think most of the metal stocks, I think even frontline stocks like Tata Steel ivanni kuda 30-40% paddayi. Of course Prakash Industries mid cap kabatti kodi ekko padthani chusam. So 276 nunchi almost 76 daaka padindi stock. So okavela meer average chesina you should have a stop loss andi. Ee stage lo current market price around 86 undi. So 65 kinda meer stop loss pettukunta ante average cheyochu. In case market lo recovery ochindi ante ganaka swing high edaithe undo 117 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 2 options అండి మీకు. 1 is ఇక్కడ యావరేజ్ చేసి 15 rupees కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ పెరగడం మొదలెట్టిందంటే మీ యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉందో 120 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అండ్ మీ ఎలాంటి మిడ్ క్యాప్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ రెండింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేయండి. వీలైతే ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయండి మీరు. తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి నవీన్ కూడా ప్రశ్న అడగడం జరిగింది, ఇప్పుడు చెప్పిన సమాధానం వర్తిస్తుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, తిరుపతి నుంచి కృష్ణ. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. ఎస్ బ్యాంక్ 300 యావరేజ్లో 400 షేర్లు ఉన్నాయి సార్. ప్రస్తుతం యావరేజ్ చేసుకోవచ్చు సార్, దాని సమస్యలన్నీ క్లీనట్లే. కొద్దిగా వెయిట్ చేయమని చెప్తా అండి. ఈరోజు బోర్డు మీటింగ్ కూడా ఉందండి, వాళ్ళ సీఈఓని సెలెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ స్టాక్ మనకి 150 వరకు కూడా వెళ్ళడం జరిగిందండి, అక్కడ మంచి ఆపర్చునిటీ ఉండింది. సో నా సజెషన్ కొద్దిగా వాలటిలిటీ విల్ కంటిన్యూ అండి ఈ స్టాక్లో, ఎందుకంటే బికాస్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. సో నా సజెషన్ వెయిట్ చేయమని చెప్తాను. ఈరోజు వాళ్ళు సీఈఓ దగ్గర కూడా డెసిషన్ తీసుకుంటున్నారండి, ఎవరిని అపాయింట్ చేస్తారు. ఒకవేళ మంచి పర్సన్ అపాయింట్ చేస్తారంటే ఆబ్వియస్గా స్టాక్ మంచి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. సో మనం డౌన్ సైడ్ తక్కువగా ఉండాలి కాబట్టి ఐ థింక్ కొద్దిగా ఈరోజు వెయిట్ చేయమని చెప్తాను. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయమని చెప్తాను. చేసిన తర్వాత యూ మే టేక్ ఏ కాల్ అండి, బట్ ఓవరాల్గా ఇట్స్ డీసెంట్ స్టాక్, కాకపోతే వోలటిలిటీ యాంగిల్లో వెయిట్ చేయమని చెప్తాను. సుదర్శన్ కెమికల్స్ కొందాం అనుకుంటున్నారు రవి గోపాల్, కొనుక్కోవచ్చా ఇక్కడ? అలాగే ప్రికాల్ ఆల్రెడీ 88లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చా? ప్రికాల్ అయితే వద్దండి, ప్రికాల్ ప్రాబ్లీ ఐ థింక్ టోటలీ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, సో నా ఉద్దేశంలో యూ షుడ్ అవాయిడ్. అండ్ సుదర్శన్ కెమికల్ ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ అండి, ప్రాబ్లీ స్టాక్ చాలా కరెక్ట్ అవడం చూసాం టాప్ నుంచి, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 3-4% కింద స్టాప్ లాస్ పెట్టుకుని యూ షుడ్ అక్యుములేట్. సో ఆల్ ఆటో కాంపనెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి, ఇంక్లూడింగ్ ప్రికాల్, ఎర్నింగ్స్లో ఏదైనా రికవరీ వస్తే తప్ప కోలుకోవడం కష్టం ప్రస్తుతానికి. ఈ సంవత్సరం అయితే బోత్ ఫర్ ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ ఆటో యాన్సిలరీస్ కొద్దిగా గడ్డు కాలమే. లెట్స్ సీ, ఎప్పుడైనా నెంబర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఎర్నింగ్స్లో ఏదైనా కొంత విజిబుల్ రికవరీ ఉంది అనుకున్నప్పుడే దెన్ యూ కెన్ ట్రై స్టాక్స్ లైక్ ప్రికాల్. కృష్ణకుమారి తర్వాత కాలర్. హలో నమస్కారం అండి. నమస్తే. నా దగ్గర గ్రో ఫైనాన్స్ 300 షేర్స్ ఉన్నాయండి, 315లో ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసేయలేదు, ఇప్పుడు ఏం చేయాలి? గ్రూప్ ఫైనాన్స్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే పెద్ద పాజిటివ్గా ఏం కనబడట్లేదండి, దానికి యాక్విజిషన్ న్యూస్ కూడా కనబడుతుంది కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. కొత్త పొజిషన్లు అయితే డెఫినెట్లీ యాడ్ చేయొద్దని చెప్తానండి. ఓవరాల్గా కొద్దిగా ఎన్బిఎఫ్సీస్ కూడా బ్యాక్ ఫుడ్ తీసుకున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమని చెప్తానండి ఆ యాక్విజిషన్ యాంగిల్లో. 16% డౌన్ నిన్న, సో స్టీప్ లాసెస్ ఫర్ ది షేర్ హోల్డర్స్ ఆఫ్ గ్రూప్ ఫైనాన్స్. దీని మార్కెట్స్ పాజిటివ్గా ఎంత మాత్రం తీసుకోలేదు ఈ గ్రూప్ ఫైనాన్స్ని బంధన్ బ్యాంక్ కొనుగోలు చేయడం అనేది. బట్ హెచ్డిఎఫ్సి మాత్రం హ్యాపీగా ఉంది, చక్కగా షేర్లు అమ్ముకున్నారు, డబ్బులు వచ్చాయి, నిన్న స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగింది. తర్వాత మెయిల్ హరి మెయిల్ పంపించారు, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ వర్సెస్ విశాఖ ఇండస్ట్రీస్, ఈ రెండింటిలో ఫండమెంటల్ ఏది మంచి స్టాక్? సో రెండు కూడా సేమ్ సెగ్మెంట్లో ఉన్నాయండి. మీకు నా సజెషన్ అయితే గో విత్ విశాఖ అని చెప్తాను, ఎందుకంటే బాగా కరెక్ట్ అయిందండి స్టాక్. మనకి ఆల్మోస్ట్ 800-900 లెవెల్స్ నుంచి 450 దగ్గర ట్రేడ్ అవుతుందండి ఆ యాంగిల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరెస్ట్ ఏంటంటే కొద్దిగా ఆ కరెక్షన్ అనేది తక్కువగా జరిగింది. అండ్ మార్కెట్ షేర్ విషయంగా ప్రోడక్ట్స్ పైప్ లైన్ చూసుకుంటే కొద్దిగా ఇన్నోవేటివ్గా వెళ్తున్నట్టున్నారు విశాఖ ఇండస్ట్రీస్. వాళ్ళు సోలార్ రూఫ్ ప్రోడక్ట్లోకి వెళ్ళారండి, అండ్ దాంతోపాటు యాజ్బెస్ట్ నాన్ యాజ్బెస్టస్ సెగ్మెంట్ రెవెన్యూ కూడా పెంచాలనుకుంటున్నారు. సో ఈ యాంగిల్స్లో ఐ థింక్ ఐ వుడ్ పిక్ విశాఖ ఇండస్ట్రీస్ ఓవర్ ఎవరెస్ట్. తర్వాత అదానీ పోర్ట్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అదానీ పోర్ట్స్ 7 yearsగా హోల్డ్ చేస్తున్నారట, ఏమైనా రికవరీ ఛాన్స్ ఉందా? స్టాక్ ప్రస్తుతం అయితే బాగానే ఉందండి, లాస్ట్ 4 monthsగా మంచిగా పెరగటం కూడా చూసాం. అరౌండ్ 294 నుంచి ఆల్మోస్ట్ 375 దాకా పెరిగింది స్టాక్. సో దీని ఆల్ టైమ్ హైజ్ అరౌండ్ 452. మేబీ నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఐ థింక్ మే తర్వాత ఒకవేళ బుల్ మార్కెట్ లాంటిది కంటిన్యూ అవుతాయి కనుక మళ్ళీ 452 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 378-380 మధ్యలో ఉంది. సో ఉన్న స్టాక్ని హోల్డ్ చేయండి, మేబీ 20% అప్ సైడ్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. శ్రీధర్ రెడ్డి స్టాక్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారట 6 months. బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, బాటా, బయోకాన్, ప్రతి స్టాక్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట వచ్చే 6 నెలలు. చేయొచ్చు, మంచి స్టాక్ లిస్టే చెప్పారండి. బ్రిటానియా, బాటా అండ్ బయోకాన్, దాంతోపాటు ఒకటి కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ఒకటి యాడ్ చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా అయితే మీరు ఎస్ఐపి మోడ్ అంటున్నారు కాబట్టి సజెస్ట్ చేస్తున్నానండి. ఇమీడియట్గా అయితే కొద్దిగా బ్లీక్గా కనబడిన ఛాన్సెస్ ఐ థింక్ అశోక్ లేలాండ్ మీకు మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందండి. బీలో ఏమి లేవా? ఆయన అన్ని బీతో స్టార్ట్ అయ్యే సెలెక్ట్ చేస్తున్నారు. సో బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, బాటా, బయోకాన్. నైస్ అబ్జర్వేషన్ సార్, బట్ పిక్ అశోక్ లేలాండ్ ఆల్సో మంచి కరెక్షన్స్లో కనబడుతుంది, అది ఎస్ఐపి మోడ్ అంటున్నారు కాబట్టి గో హెడ్ అండి. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, టాటా ఎలక్సీ, కోల్ ఇండియా, టైటన్, ఈ మూడు నిన్న కొన్నారట లాంగ్ టర్మ్ కోసం, ఎలా ఉంటాయి? I think technology space lo there are better stocks and Tata Elxsi is not performing, so it is below 200 day moving average trade outundi and last 3-4 months ga chuste ganka almost 1470 nunchi 950 daaka padutundi chusam. In case meer technology lo undali anukunte ganka you should be with frontline stocks and so now udesham lo Infosys or TCS makes a better bet. Ledo if you want mid cap ante maybe Scient is a good idea and probably you can buy that stock. And Coal India మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు తెలియదు, ఎందుకు ఆ స్టాక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సో లగాడండి పిఎస్యూ స్టాక్ అండ్ ఆల్సో మినరల్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పెద్దగా ఫ్యాన్సీ ఉండదు వాటికి, మేబీ డివిడెండ్ లాంటి ఎక్స్పెక్టేషన్స్తో యూ కెన్ కన్సిడర్ దట్. తర్వాత హేమారెడ్డి అడుగుతున్నారు బ్యాంక్ నిఫ్టీ 27,400 పుట్ కొనుక్కోవచ్చా? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఓకే డౌన్వర్డ్ బ్లిప్స్ ఉంటాయి తప్ప నా ఉద్దేశంలో ఎక్కువ కరెక్షన్ అయితే కనపడలేదు. మీరు ఆల్రెడీ బాగా పెరిగిందని యూ వాంట్ అటెంప్ట్ అనుకుంటున్నారు కాబట్టి యూ షుడ్ గో విత్ ద ట్రెండ్ అండి. అగైన్స్ ద ట్రెండ్ అయితే వెళ్ళమని నేను సజెస్ట్ చేయను. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఒక 300 పాయింట్స్ పడితే కనుక అక్కడ కాల్ ఆప్షన్ అరౌండ్ 27,500 ఆర్ 27,600 స్ట్రైక్ ప్రైస్ కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. శ్రీనివాసరావు ఐసిఐసిఐ బ్యాంక్ 180లో కొన్నారట 10 years బ్యాక్, ఇప్పుడు అమ్ముకోవచ్చా? సో 10 yearsలో లివింగ్ అలోన్ అసైడ్ ఆల్ దీస్ కార్పొరేట్ బెనిఫిట్స్ 360 rupees 380 rupees and doubling. నా సజెషన్ అండి ఇప్పుడున్న వాల్యుయేషన్ యాంగిల్లో కూడా ఐ థింక్ బోత్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ విల్ లీడ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తాను. నా సజెషన్ 440 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు వెయిట్ అండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను వాల్యుయేషన్ యాంగిల్స్. ఎస్, ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఈ రెండు బ్యాంక్స్ ఇప్పుడు చాలామంది పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకుంటున్న బ్యాంక్స్ ఇవి. ఇంకా కొంచెం రన్ మిగిలినట్లుగా అనిపిస్తుంది, హోల్డ్ దెమ్ ఫర్ ఎ వైల్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లో కీప్ వాచింగ్ టీవీ 5.